హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఫైనలీ మేము వెహికల్ తీసుకుని అయితే ఎగ్జిబిషన్ గ్రౌండ్కి అయితే వచ్చినాం అనమాట. సో ఇది గాంధీ భవన్ పక్కనే ఉంది. ఆల్రెడీ మా వెహికల్స్ అయితే తీసుకొచ్చాం. ఇక్కడ అయితే వెహికల్స్ అయితే ఏం లేవు అనమాట. సో నేను వెహికల్స్ ఉంటాయనుకున్నా, సో ఇక్కడ అయితే ఏం లేవు. సో ఫైనలీ ఇప్పుడైతే ఆల్రెడీ వర్క్ అయితే స్టార్ట్ చేసారు. మన వెహికల్స్ అన్నీ వచ్చినాయి, ఒక రెండు వెహికల్స్ అయితే రాలేదనమాట. సో దాని గురించి అయితే వెయిట్ చేస్తాం. మన వెహికల్స్ దానికైతే ఆల్రెడీ స్టార్ట్ చేసారు వర్క్ అనేది అయితే. సో ఇప్పుడైతే మనకైతే ఒక కరెక్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో అయితే అయిపోతుంది అనమాట. మన వెహికల్కి ఏ విధంగా చేస్తారు వర్క్ అనేది మొత్తం అయితే చూపిస్తాను. మన బడదోస్కి అయితే స్టార్ట్ చేస్తున్నారు వర్క్. సో వన్ సైడ్ అయితే పెట్టేసారు అనమాట. అదేవిధంగా మన వెహికల్కి ఒక 1 సైడ్ అయితే పెట్టేసారు. సో ఇక్కడ ఇట్లా ఈ వెహికల్స్ ఇట్లా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతుంది వర్క్. ఇక్కడైతే ఇంకా పెట్టలేదనమాట. సో అదైతే ఆల్రెడీ రెడీ చేసారంట, రెడీ చేసి ఉంది. బట్ కాకపోతే ఏంటంటే కొంచెం లెంత్ అనేది, సో కొంచెం లెంత్ అనేది కొంచెం ముందుకు రావాలి. కానీ బాయ్ 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 బాయ్. సో మన సబ్స్క్రైబర్స్ ఇట్లా ఆల్రెడీ ఒక వెహికల్ అయితే కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు అయితే వెళ్తున్నారు, సబ్స్క్రైబర్ వెహికల్స్ అయితే వెళ్తుంది. వాళ్ళు చాలా లాంగ్ నుంచి అయితే వచ్చారు. సో జన్వామ్ నుంచి అయితే వచ్చారంట వాళ్ళు. సో ఫ్రెండ్స్ ఏమైందంటే మనకి యాక్చువల్గా లెంత్ బ్యాక్ సైడ్ వచ్చిందనమాట ఇది. సో అందుకైతే కొంచెం ఇది ముందుకైతే రావాలి. తక్కువ చిన్నగా వేసారు అనమాట. సో నెక్స్ట్ పెద్ద వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ అయితే మనకైతే చెక్క పెట్టేస్తారు కొంచెం ముందుకి. సో ఇట్లా ఇంకొక చెక్క వేస్తారు అనమాట. సో సెట్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి అప్రాక్సిమేట్లీ లెంత్ తోటి అయితే చేస్తారనమాట. సో ఫుల్ వాళ్ళ ఓన్గా అయితే చేసేస్తారు. లెంత్లు తీసుకొని అయితే ఏం చేయరనమాట. మొత్తం దాదాపు ఒక 50-60 ఫ్రేమ్లు అయితే ఉన్నాయి. సో అన్నీ రెడీ చేసి పెట్టారనమాట వీళ్ళు. ఒక 1/2 అవర్లో అయితే మొత్తం వెహికల్కి మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనమాట. వరకు ఈ మొత్తం ఫ్రేములే డైరెక్ట్ ఫ్రేమ్ లెక్కి చేస్తున్నారు. సో ఇది మనకి కొంత టైం అయితే పట్టదు. కాకపోతే మౌంటింగ్ అనేది ఈ రోజు అవుతుందా రేపు అవుతుందా అనేది అయితే మనకైతే సస్పెన్స్ అనమాట, తెలియదు. ఇంకొకటి ఏంటంటే మనకైతే అడ్వాన్స్ పేమెంట్ అయితే ఇంతవరకు అయితే ఏమి ఇవ్వలేదు అనమాట. వాళ్ళు ఏం చెప్పారంటే, సో వెహికల్స్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత అయితే మీకు అడ్వాన్స్ అయితే ఇస్తా అని చెప్పారు. అడ్వాన్స్ వచ్చేసి ఒక 20-25 వేలు అయితే ఇస్తా అని చెప్పారు అనమాట. సో మన అది 3 పేమెంట్స్ కింద వస్తాయి అనమాట. సో మనకు అడ్వాన్స్ 20,000 ఎప్పుడు ఇస్తారు, అదేవిధంగా ఇంకొక 15 డేస్కి ఒకసారి ఇస్తారు. సో మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి ఇస్తారు. మనం అవి గడుపుకోవాలి. నార్మల్గా మనం వెహికల్ రెగ్యులర్గా నడుపుతాం కాబట్టి రెగ్యులర్గా అమౌంట్ వస్తాయి కాబట్టి, సో అప్పుడైతే నడిచిపోయింది కానీ ఇప్పుడైతే వేరే ఉంటుంది అనమాట. సో మనకైతే రోజు అమౌంట్ రావు, బల్క్లో వస్తుంది కాబట్టి. సో చూడాలి, మనం ఇంతవరకు ఎప్పుడు ఇలాంటివి అయితే ప్యాకేజ్ ఎక్కడైతే నేను పెట్టలేదు ఇంతవరకు. సో చూడాలి ఏ విధంగా ఉంటుందో ఎట్లా ఉంటుందో. సో నాకైతే మస్తు భయం అవుతుంది, ఎందుకంటే ఇన్ని రోజులు చేయని పని ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి ఎట్లా ఉంటుందో ఏమో. మనకైతే రోజు రోజు పేమెంట్ వస్తుండే, ఎక్కడక్కడ మన ప్రాబ్లమ్స్ మొత్తం క్లియర్ చేసుకుంటుండే కానీ, సో ఏం చేస్తాం, గిరాకీ లేవు, ఏం లేవు. అందుకనే ఆ సిచ్యువేషన్ నుంచి ఈ సిచ్యువేషన్కి చేంజ్ కావాల్సి వస్తుంది ఇప్పుడు. సో చూడాలి, ఎందుకంటే మనకి రెగ్యులర్గా ఒక 4 రూపాయలు వస్తే మనము దాంట్లోకి మనకున్న ప్రాబ్లమ్స్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి, సో ఆ ప్రాబ్లమ్స్ మొత్తం సాల్వ్ చేసుకుంటాం కాబట్టి. సో ఇప్పుడైతే ఆప్షన్ అయితే లేదనమాట మనకి. మనకైతే వాళ్ళు 20 డేస్కు 10 డేస్కు అట్లా ఇస్తారనమాట. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. ఫైనలీ ఇక చూడాలి, అలవాటు చేసుకోవాలి. ఇంట్రాబండికి అయితే పెట్టేసారు అనమాట, 2 సైడ్ పెట్టేసారు, పెట్టేస్తున్నారు. సో ఈ ఇంట్రాబండికి అయితే ఇంకొక సైడ్ ఇట్లా పెట్టేస్తున్నారు. సో దాన్ని సెట్ చేస్తున్నారు. సో వీళ్ళకి ఏమైందంటే ఈ పెద్ద బండ్లకి లెంత్ అనేది ఎక్కువైపోయింది. మన బండికి అయితే బరాబర్ వచ్చింది అనమాట. సో లెంత్ ఎక్కువ అనేది అయితే మన జితోకి అయితే రాలేదు పర్ఫెక్ట్. సో మనం ఎంత స్పీడ్ పోయినా మన బాడీ అనేది అయితే ఊగదు. సో వీళ్ళదైతే ఊగే దీనివల్ల అవసరం అయితే ఇరిగిపోతుంది, అంత చిన్న పోవాలి. ఈ మహీంద్రా సుప్రోకి అయితే మస్తు హైట్ వచ్చింది. సో దానిపైన ఇంకా 2 ఫీట్ల హైట్ వచ్చింది అనమాట బాడీ పైన. మనకైతే అట్లేం రాలేదు. మనకి నార్మల్ ఒక 1/2 ఫీటే మనకి ఎక్కువ వచ్చింది అంతే. సో మనదైతే వాళ్ళకంటే గట్టి ఉంటుంది బాడీ అనేది.
ఇది మనకంటే ఎందుకు వచ్చిన బండి, సో ఈ బండి కంప్లీట్ అయిపోయింది, సో ఏమైనా లైట్లు అవి అయితే పెట్టి మార్క్ అయితే పెడతారు అనమాట చెక్కకి. సో మనకి బ్యాక్ సైడ్ అయితే వచ్చేసింది, ఇది బ్యాక్ సైడ్ ఫ్రేమ్, ఇక్కడ సైడ్ ఇంకా రాలేదు. ఏమైందంటే మనది లెంత్ తక్కువైందని చెప్పిన కదా, సో అందువల్ల అయితే మనం ఆపేసారు. ఇది లైట్లకు అయితే మార్క్ అయితే చేస్తున్నారు, సో చెక్క పెట్టి ఇట్లా మార్క్ అయితే చేస్తున్నారు, అది అక్కడ వరకు అయితే కట్ చేస్తారన్నమాట. యాడ్ చేసేది మన ఫ్రేమ్ అనమాట, సో ఈ ఫ్రేమ్ పెట్టేస్తే మనకి వెహికల్ టూ సైడ్ పెట్టేసినట్టుగా సైడ్లు పెట్టేస్తే మన వెహికల్ ఇట్లా కంప్లీట్ అయిపోతుంది. ఇక దూసరు మన ఫ్రెండ్స్ ఫైనల్లీ మనదైతే హుడ్ వర్క్ అయితే అయిపోయింది అనమాట. మన ఛానల్ నేమ్ ఇట్లా పోయింది, మన ఛానల్ నేమ్ అయితే రేపటి నుంచి ఇక్కడ అయితే కనిపించదు, సో ఇక్కడ వరకు అయితే కనిపిస్తుంది. ఫైనలీ మన అన్ని బండ్ల వర్క్ అయితే అయిపోయింది. ఇక్కడ మహీంద్రా సుప్రీమ్ మినీ ఉంది, అక్కడ మహీంద్రా సుప్రీమ్ మినీ ఉంది, ఇంకొకటి అవతల సైడ్ ఉంది, సో ఇక్కడ మహీంద్రా జిత్తో ఉంది. ఇక మా ఊళ్ళు మొత్తం ఇక ఆడైతే వెయిట్ చేస్తున్నారు అనమాట, సో కూర్చొని వెయిట్ చేస్తుండ్రు. ఇప్పుడైతే వెహికల్స్ ఇక్కడ పెట్టాలా లేదంటే మన ఇంటి మౌంటింగ్ అయితే మనకైతే రేప్ అని చెప్పారు అనమాట. ఇది మహీంద్రా సుప్రీమ్ మినీ, సో ఇది మన సబ్స్క్రైబర్ వెహికల్ అనమాట. ఇది ఇట్లా కంప్లీట్ అయిపోయింది, ఇక్కడ ఒక వెహికల్ ఉంది, సో అక్కడ సైడ్ ఒక రెండు వెహికల్స్ ఉన్నాయి, తర్వాత ఇక్కడ ఒక మూడు వెహికల్స్ అయితే ఉన్నాయి అక్కడ సైడ్, సో అవి ఇట్లా మీకు చూపిస్తాను. ఇవో అక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదా, ఈ మూడు మనే అనమాట అక్కడ ఉన్నాయి. సో ఫైనల్గా ఈ వర్క్ అయితే అయిపోయింది. ఇది అయిపోయింది కాబట్టి మనం డైరెక్ట్ మౌంటింగ్, సో ఏదైతే మౌంటింగ్ ఉంటుందో మౌంటింగ్కి వెళ్ళిపోవాలన్నమాట. మన మహీంద్రా జిత్తోకి అయితే ఇది మాత్రం మస్తు సెట్ అయింది, అన్ని వెహికల్స్ కంటే మన వెహికల్కి అయితే స్ట్రాంగ్ ఉందన్నమాట. ఎందుకంటే సో ముందర అయితే మనకి బంపర్ ఉంది, ఇంకొకటి ఏంటంటే ఈ వెహికల్ కంటే జర మనది కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి, సో అన్ని గట్టిగా బందోబస్తు కట్టేసి మనం ఎంత స్పీడ్ పోయినా ఏది పోయినా మన బండికి అయితే ఇలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. సో ఇది చూస్తూ ఉన్నారు కదా, ఇది లెంత్ అనేది 2 feet వచ్చింది పైన, సో బాడీ పైన ఒక 2 feet దాకా వచ్చింది, ఫీట్ మరే 2 feet దాకా వచ్చింది, మనకైతే 1/2 feet అంతనే వచ్చింది అనమాట. సో అది ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా సైజ్ ఇట్లా ఎట్లా ఏ విధంగా ఉందో. సో ఇది హైట్ ఉంది, మనది చిన్న ఉంది, ఎంత ఉన్నా చిన్న ఉండడే బెస్ట్, ఎందుకంటే మనకి గుంతలలో అయినా లూజ్ కాకుండా ఉంటుంది. సో ఇది సేమ్ సైజ్ అనమాట, సేమ్ దీంట్లోకి మనకైతే బంపర్కి కట్టిరు, సో మొత్తం గట్టిగా బంపర్కి కట్టిరు. వీళ్ళకి వచ్చేసి చూస్తూ ఉన్నారు కదా ఇక్కడ మన ఇది వైపర్స్కి కట్టిరు అనమాట. సో వైపర్స్కి కడితే మన ఫ్యూచర్స్లో ప్రాబ్లం అనేది వస్తుంది, ఎందుకంటే కొంచెం అటు ఇటు బెండ్ అవుతూ ఉంటుంది కాబట్టి, స్ట్రాంగ్గా గుంజి కడతారు కాబట్టి, సో మనకు వైపర్స్కి కొంచెం ప్రాబ్లం వస్తుంది కాబట్టి, అందుకనే మనకు బంపర్ కట్టించుకున్నాము. అది మనకు అన్ని ప్లస్ అయిపోయినాయి వెహికల్లో, సో మనకి ఎక్కడానికి ఇట్లా చాలా అంటే చాలా వీలుగా ఉందన్నమాట. సో డైరెక్ట్ మనం ఇట్లా కాలు ఇట్లా డైరెక్ట్ ఇట్లా పెట్టుకోవచ్చు. అదే ఈ వెహికల్స్లో చూసుకుంటే ఈ వెహికల్స్ చాలా అంటే చాలా హైట్ అయినాయి కాబట్టి ఎక్కడానికి ఇట్లా ఇబ్బంది అయిపోయింది అనమాట. ఇంత హైట్ ఉంది, మనం కాలు పెట్టాలంటే మన పాయింట్ చిరుగుతుంది ఈజీగా, సో అంత అంటే అంత హైట్ పెట్టారు ఇది. సో నాకు తెలిసేది నేను ఈ ఎలక్షన్స్ క్యాంపియన్కి మహీంద్రా జిత్తోలు, సో చిన్న చిన్న బండ్లు బెస్ట్ అని చెప్తా. సో నా దగ్గర వెహికల్ ఉంది అని చెప్పి చెప్పట్లేను, కాకపోతే ఏంటంటే ఇలాంటి బాడీ పెట్టలేము, స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి, సో ఈ వెహికల్కి అనేది అయితే స్ట్రాంగ్ ఉంది. ఏంటంటే పెద్ద వెహికల్స్కి అయితే కొంచెం ప్రాబ్లం అవుతుంది, చిన్న వెహికల్స్కి ఇంకా ఈజీగా ఉంటాయని చెప్తున్నా అంతే. ఇక మొత్తం పొద్దుగాల నుంచి ఇలా ఉండి ముఖం మొత్తం ఆడబట్టింది. సో ఫైనలీ మనకైతే మౌంటింగ్ అయితే ఈరోజు కాదని చెప్పేసి అయితే వాళ్ళు అయితే చెప్పారు అనమాట. సో రేపు పొద్దుగాల మౌంటింగ్ అయితే అవుతుంది, రేపు పొద్దుగాల 9 గంటలకు అయితే రమ్మని చెప్పారు. ఆ వెహికల్స్ ఇక్కడ పెట్టాలా లేదంటే వేరే దగ్గర పెట్టాలా మాకైతే అర్థమవుతలేదు అనమాట. ఎందుకంటే ఇంతకుముందుకు అక్కడ మీకు ఫస్ట్ చెప్పిన కదా మన ఇది రంగస్థలం దగ్గర పెట్టుకుని అనుకో రోడ్డు మీద బ్యాటరీలు అవి తీసుకెళ్ళిపోతారంట. మనము మేము అనుకుంటున్నాం కదా సో మా ఇంటి దగ్గర పెట్టుకుందామని చూస్తే అక్కడ ఇట్లా ఈ వుడ్ కాబట్టి ప్రాబ్లమ్స్ అవుతాయి, ఎందుకంటే నార్మల్గా ఎవడైనా వచ్చి ఇట్లా తాకినా ఇరిగిపోతుంది, ఉత్తగానే ఇరిగిపోతుంది.
సో అందుకైతే అందుకని ఈ గ్రౌండ్లోనే పెట్టిపోదాం అని చెప్పేసి అయితే మా వాళ్ళు అయితే చెప్తారు. సో ఫైనలీ ఈరోజు అయితే ఈ గ్రౌండ్లోనే అయితే పెట్టేసి, సో ఈ గ్రౌండ్ దాటిన తర్వాతనే అక్కడ కొంచెం ముందుకెళ్తే మెట్రో స్టేషన్ అయితే ఉంటుంది మనకి. మనం మెట్రో ఎక్కేసి అయితే ఇక డైరెక్ట్ ఇంటికి వెళ్ళాలి. రేపు పొద్దుగాల 9 గంటలకు అట్లా మళ్ళీ మెట్రో ఎక్కి ఇక్కడికి రావాలి. సో ఇక్కడ నుంచి ఇక డైరెక్ట్ మనం రంగస్థలం దగ్గరికి అయితే వెళ్ళేసి మన బండ్లను అయితే మౌంటింగ్ అయితే ఇక స్టార్ట్ చేయించుకోవాలి. ఫ్లెక్సీ వర్క్ అయితే అది అయిపోయింది అనుకో ఇక డైరెక్ట్ వెళ్ళిపోడు చెలో దేవరకొండ. దేవరకొండకి వెళ్ళేసి అయితే మళ్ళీ మనకి ఈ బండికి పూజ వర్క్ అయితే ఉంటుంది అనమాట. సో ఆ పూజ వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని మనం అయితే ప్రచారంలోకి అయితే వెళ్ళిపోవాలి. సో మా వాళ్ళు ఏంటంటే మొత్తం 8 బండ్లు అయితే పెట్టినాము, ఏ నియోజకవర్గంలో తిరగాలి, ఏ నియోజకవర్గంలో కొట్లాటలు అవుతున్నాయి. మామూలుగా నేను ఇక్కడ వెళ్తా, ఈ నియోజకవర్గంలోనే ఉంటా, నేను ఇక్కడే ఉంటా అది అని చెప్పేసి అయితే బాగా అనుకుంటున్నారు. సో దానికి అక్కడిక్కడ కదా అందరం సమానమే కాబట్టి, సో చిట్టీలు వేయాలి అని చెప్పేసి అయితే మేమైతే ఫిక్స్ అయినాం అనమాట. సో ఏం జరుగుతుందో తెలియదు. సో ముందు వీడియోలు అయితే మీకు అయితే అప్డేట్ ఇస్తా. అదేవిధంగా మనకైతే మనం ఏ పార్టీకి వెళ్తున్నాము అని చెప్పేసి అయితే మనకైతే రేపు అయితే తెలియబోతుంది అనమాట. ఎందుకంటే మన బండికి అయితే రేపైతే ఫ్లెక్సీ వర్క్ అయితే అవుతుంది. సో ఫైనల్గా ఇది పార్ట్ 2 అనమాట. సో పార్ట్ 1 నిన్న తీసింది, సో ఈరోజు తీసింది అయితే పార్ట్ 2. సో రేపు వచ్చేది అయితే పార్ట్ 3 వస్తుంది. పార్ట్ 3లో మనకైతే మనం ఏ పార్టీకి వెళ్తున్నాం అని చెప్పేసి అయితే మనకైతే క్లియర్గా అయితే తెలుస్తుంది. సో ఈ వీడియోనైతే ఇప్పటి వరకు అయితే ముగిస్తున్నా. ఇంకొకటి ఏంటంటే ఆ వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట. సో అందుకైతే ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి, మొత్తం వీడియో చూడడం ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి, సో అందుకైతే షార్ట్లో అయితే ఈ వీడియో అయితే చేస్తున్నా. సో బాయ్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన వెహికల్స్ అయితే అక్కడ ఉన్నాయి, ఆల్రెడీ వెయిట్ చేస్తూ ఉన్నారు మనోళ్ళు, వెళ్దామని చెప్పేసి అయితే ఒకసారి అయితే ఆ వెహికల్స్ ఇట్లా మీకు అయితే చూపిస్తాను. బాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అయితే చేయండి. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.